మొత్తంగా ఏపీలో ఎన్నికలు ముగిసి ఇరవై రోజులు అవుతున్న నేపథ్యంలో అంతా కూడా అటు రాజకీయ వర్గాలతో పాటుగా ఇతర వర్గాలు కూడా చాలా ఆసక్తిగా ఈ ఫలితాల గురించి ఎదురు చూస్తున్న నేపథ్యంలో మొత్తంగా ఎన్నికల కమిషన్ అయితే పూర్తి పూర్తిస్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసింది దాదాపుగా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా గుర్తించడంతో పాటు అక్కడ ఒక భద్రతా ఏర్పాట్లు అనేది తీసుకోవడం జరిగింది కేంద్ర బలగాలతో పాటుగా రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అందరినీ కూడా ఈ రేపు పూటి కౌంటింగ్ ఫలితం దగ్గర పెట్టిన నేపథ్యంలో రేపటి కౌంటింగ్ ఏ విధంగా జరగబోతుంది ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతుంది ఇప్పటి వరకు మనం చూసాము ఎవరు గెలుస్తారు ఏ పార్టీ గెలుస్తానే దాని మీద కోట్ల కొద్దీ ఒక బెట్టింగ్లు కూడా కాస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి బెట్టింగ్ పై కూడా ఒకవైపు పోలీసులు నిఘా పెట్టిన నేపథ్యంలో మరోవైపు అభ్యర్థులందరిలో కూడా ఒక టెన్షన్ కనిపిస్తోంది రేపు ఏం జరగబోతుంది ఎందుకంటే ఎగ్జిట్ ఫలితాలు అనేటివి కూడా మనం చూసిన తర్వాత మెజారిటీ అనేది కూటమి వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో మరికొన్ని సర్వే సంస్థలు వైసీపీ కూడా గెలుస్తుందని చెప్పిన నేపథ్యంలో వైసీపీ ఒకంతా ధీమాగా కనిపిస్తుంటే మరోవైపు మేమే గెలుస్తాం ఖచ్చితంగా అన్న భావన అయితే కూటమి అభ్యర్థులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో రేపు ఫలితం ఎవరి వైపు రాబోతుంది ఏ విధంగా జరగబోతోంది ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయన్న ఉత్కంఠ మొత్తంగా తెలుగు ప్రజలే ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్న అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితుల్లో మొత్తంగా రేపటి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూద్దాము మొత్తంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకున్నారో వాళ్ళంతా కూడా మూడు కోట్ల ముప్పై మూడు లక్షల మంది అనేది ఈరోజు ముఖేష్ కుమార్ మీనా ఆయన స్పష్టం చేయడం జరిగింది ఆ తర్వాత నాలుగు లక్షల అరవై ఒక్క వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకున్నారు పాటుగా హోమ్ ఓటింగ్ అంటే ఎవరైతే వృద్ధులు ఉన్నారో అదేవిధంగా ఎవరైతే వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారో వృద్ధాప్యంలో ఉన్నవారు కావచ్చు అదేవిధంగా వికలాంగులు కావచ్చు ఇటువంటి వారందరికీ కూడా దాదాపు ఇరవై ఆరు వేల నాలుగు వందల మూడు మంది హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు మధ్యాహ్నం ప్రెస్ మీట్లో ముఖేష్ కుమార్ మీద స్పష్టం చేయడం జరిగింది ఇక పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి రెండు వేల నాలుగు నాలుగు వందల నలభై మూడు ఈవీఎం టేబుల్స్ని నాలుగు వందల నలభై మూడుని పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ఈవీఎం టేబుల్స్తో పాటుగా ఐదు వందల యాభై ఏడు పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ని కూడా ఏర్పాటు చేసినట్టు ఎన్నికల కమిషనర్ చెప్పడం జరిగింది దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ముప్పై మూడు ప్రాంతాల్లో నాలుగు వందల కౌంటింగ్ హాల్స్ని ఏర్పాటు చేసినట్టు చెప్తా ఉన్నారు దీంతోపాటు ఒక చాలా కీలకమైన విషయం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో రేపు ఈ ఫలితాలు రావడానికి ఎక్కువ సమయం తీసుకునే నియోజకవర్గాలని కొన్నిటిని గుర్తించడం జరిగింది ఎన్నికల కమిషన్ అందులో ప్రధానంగా అమలాపురం నియోజకవర్గం ఉంది అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం ఇరవై ఏడు రౌండ్లు ఉన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నారు అదేవిధంగా దానికి సంబంధించిన సిబ్బందికి కూడా ఇప్పటికే దానికి సంబంధించి చెప్పడం జరిగింది అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలి దాని మీద కూడా ఇప్పటికే ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది ఈ ఫలితాలు వచ్చేందుకు దాదాపు అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు తొమ్మిది గంటల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత రాజమండ్రి అదేవిధంగా నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గాలు ఈ ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా పదమూడు రౌండ్లు లెక్కింపుకి సమయం పట్టే అవకాశం ఉంది ఆ పదమూడు రౌండ్ల ఫలితం రావడానికి సుమారు ఐదు గంటల సమయం కూడా పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకి వస్తే భీమిలి అదేవిధంగా పాణ్యం కొవ్వూరు నర్సాపురం ఈ నాలుగు నియోజకవర్గాల్లో కూడా తుది ఫలితాలు రావడానికి ఐదు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెబుతున్నారు ఉన్నారు అంటే ఇక దీనికి సంబంధించి ఇక ప్రధానంగా మనం మొన్న చూసాము ఈ పోస్ట్ పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి పోలింగ్ సమయంలోనూ ఆ తర్వాత కూడా అటు తాడిపత్రి కావచ్చు తిరుపతి కావచ్చు ఆ తర్వాత పల్నాడు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో అక్కడ రేపు కౌంటింగ్ సంబంధించి ఒక ప్రత్యేక భద్రత ఏర్పాట్లు తీసుకోవడం జరిగింది ఇక్కడ కౌంటింగ్ తర్వాత ఎలాంటి సమస్యలు కూడా తలెత్తకుండా ఎలాంటి హింస కూడా జరగకుండా పరిస్థితులను కొనసాగించడం అనేది ఈసీకి సవాల్గా మారిన నేపథ్యంలో కొంతమంది అధికారులను కూడా అక్కడి నుంచి మార్చివేసిన పరిస్థితులను కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో అక్కడ దాదాపు అరవై ఏడు కంపెనీల సాయుధ భద్రతా బలగాలని ఏర్పాటు చేయడం జరిగింది దీంతో పాటుగా సుమారు నలభై ఐదు వేల మంది పోలీసులను కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దతో పాటుగా అక్కడ శాంతి భద్రతల కోసం కూడా వినియోగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా మొత్తం నూట ఎనభై ఐదు ప్రాంతాల్లో హింసలు జరిగే అవకాశం ఉందని చెప్పి ఈసీ గుర్తించింది కాబట్టి దానికి సంబంధించి మిగతా నియోజకవర్గాల కంటే ఈ నూట ఎనభై ఐదు ప్రాంతాల్లో ఒక ప్రత్యేక భద్రతా చర్యలను ఈసీ తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా ఎవరైతే ఈ గతంలో రౌడీ షీట్ ఉండేదో అటువంటి వాళ్ళని పన్నెండు వేల మందిని గుర్తించారు వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసిన నేపథ్యంలో రేపటి కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతుందని ఎన్నికల కమిషన్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ కింద స్థాయి భద్రతా సిబ్బందితో పాటుగా ఉన్నతాధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మొత్తంగా ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది